शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभकि नमस्कारं। ఈ మధ్యకాలంలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పైన అసలు జ్ఞాపకం లేనివి ఇన్ని ఊళ్ళో రాజమండ్రి, తణుకు, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి పూర్తి చేసి ఇవాళ పొద్దున్నే వచ్చా శేషాద్రి ఎక్స్ప్రెస్కి. బహుశా ఇవాళ నేను పొంది ఉన్న బడలికకి మీ ఊరు కాబట్టి వచ్చాను, కానీ ఇంకో ఊరైతే అసలు రాలేకపోతునేమో. శరీరం అంత బడలిపోయింది, కానీ మీ ఊరి మీద నాకున్నటువంటి గౌరవం ప్రేమ దృష్ట్యా తప్పకుండా రావాలి అని ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. శ్రీరఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కర్మ కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి అని మహానుభావుడు రామదాస్ గారని. ఆయన మనందరికీ పరిచయమే. గత తరం వరకు కూడా రామదాస్ గారు చేసినటువంటి పద్యాలన్నీ కూడా అందరికీ ధారణలో ఉండేవి, నాలుకల మీద నర్తిస్తూ ఉండేవి. ఆ పద్యాలు పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండానే అందరూ ఆ పద్యాలు చదువుతూ ఉండేవారు. అమృతభాండం లాంటి పద్యాలు. అందున భద్రాచలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రం. మిగిలినటువంటి క్షేత్రాలకి భద్రాచలానికి ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనుష్యుడైతేనే తపస్సు చేసి భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందగలడు అని అనుకుంటాం. ఒక్క ఆంధ్రదేశంలోనే అలా కాకుండా మనుష్యులు కాకపోయినప్పటికీ కూడా ఎందుకు మనం పెద్దగా పనికొస్తాయి అని అనుకోనటువంటి జంతువులు కూడా భగవంతుని యందు భక్తి చేత భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు అని నిరూపించినటువంటి క్షేత్రములు రెండు ఉన్నాయి. అవి ప్రధానమైనవి. ఒకటి శ్రీకాళహస్తి, ఒకటి భద్రాచలం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, మూడు శ్రీకాళహస్తి మహాత్యం చదువుతుంటే ధూర్జటి చేత రచింపబడినది. అసలు నిజంగా ఇంత భక్తి వీటికి ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది. ఆ ఏనుగు యొక్క తొండంలోంచి పాము దాని యొక్క మస్తిష్కంలోకి ప్రవేశించి చుట్టలు చుట్టుకుని కరుస్తుంటే అది బాధతో చెట్లకి పర్వతాలకి వేసి తన ఆ కుంభస్థలాన్ని బాదుకుని చిట్ట చివరి ఇక చచ్చిపోతాను నిలబడలేనన్నప్పుడు శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలోకి వచ్చి శివలింగం దగ్గర మొరపెట్టుకుని తొండం ఎత్తి ఘీంకరించి అక్కడే పడిపోయి శరీరం విడిచిపెట్టేసింది. భగవంతుడు దాని భక్తికి మెచ్చుకుని దానికి మోక్షం ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం మీద ఏనుగు, సాలెపురుగు, పాము మూడు గుర్తులుంటాయి. పైన పాము పడగుంటుంది, మధ్యలో ఏనుగు యొక్క దంతములు రెండు పక్కకొచ్చి ఉంటాయి, కింద సాలెపురుగు ఉంటుంది. అందుకే ధూర్జటి అంటాడు, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంశయవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. మనుష్య జన్మే ఎత్తాలని ఎక్కడుంది? భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మనస్సు ఉన్నటువంటి ఇతరమైనటువంటి ప్రాణులు
భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవంతునిలో ఐక్యమైపోయి మోక్షాన్ని పొంది పెద్ద క్షేత్రాలు ఏర్పడి ఇప్పటికీ మనం ఆ క్షేత్రాలలో దర్శనాలు చేసుకుంటున్నాం. అలా వచ్చినటువంటి క్షేత్రాలలో ఒక క్షేత్రం భద్రాచల క్షేత్రం. భద్రాచల క్షేత్రం చాలా చాలా గొప్ప క్షేత్రం. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కించేన వపుషా అంటారు. నరత్వం మనుష్యుడైతే ఏమి, దేవత్వం దేవతైతే ఏమి, పశువైతే ఏమి, కీటకమైతేనేమి, పర్వతమైతేనేమి, నది అయితేనేమి, కొండైతేనేమి, ఏదైతేనేమి, భగవంతుడికి కావలసింది ఏ శరీరంతో ఉన్నాడన్న దానితో సంబంధం ఉండదు. శరీరము లోపల ఉండేటటువంటి జీవుని యొక్క మనస్సు భగవంతుని యొక్క పాదముల యందు ఉంచబడినదైతే పరమేశ్వరుడు ఆ జీవుడి వెంటపడి రక్షిస్తాడు. మనుష్యుడై పుట్టినంత మాత్రం చేత ఏ భక్తి లేని నాడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతకని నాడు భగవంతుని యొక్క రక్షణ కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతుంది? భద్రాచలం కేవలం ఒక కొండ. అటువంటి కొండ విష్ణు భగవానుడి గురించి తపస్సు చేసింది, నాకు రామచంద్రమూర్తి దర్శనం కావాలి అని. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారం, తర్వాత ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. కలియుగంలో భద్రాచలం తపస్సు చేసింది. అచలము అంటే పర్వతం, భద్రుడు ఆ కొండ పేరు. భద్రుడు అనబడేటటువంటి ఆ పర్వతం తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజాలతో నాలుగు చేతులతో ప్రత్యక్షమై శంఖ చక్రాల్ని పట్టుకునేటప్పుడు కుడి చేతిలో చక్రాన్ని ఎడం చేతిలో శంఖాన్ని పట్టుకుంటాడు. ఆయన పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. ఆయన అన్నాడు, నువ్వు ఇలా ప్రత్యక్షమైతే నాకు అక్కర్లేదు, నేను చతుర్భుజములతో కూడినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం పొందాలి అని నేను ఈ తపస్సు చేయలేదు. అంటే మరి నీకెవరు కావాలని అడిగాడు ఆయన. నాకు రాముడు కావాలి, రామచంద్రమూర్తి గురించి తపస్సు చేశాను, అందుకని నువ్వు నాకు రాముడిగా కనపడు అన్నాడు. ఒక భక్తుని యొక్క మాటకి భగవంతుడు ఎంత వశపడిపోయాడంటే ఆఖరికి నాలుగు చేతులతోటి పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన అవతారమే రామావతారమైనప్పటికీ రాముడు నరుడు కనుక రెండు చేతులతో ఉంటాడు కనుక రెండు చేతులతో అవతారం ఎలా కనపడాలి అన్న విషయంలో అయోమయం పొంది అంతటి మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నాలుగు చేతులతో రామచంద్రమూర్తిగా విలిసి ఆయుధాలు పట్టుకోవడంలో శ్రీమన్నారాయణుడిగా అయితే శంఖచక్ర గదా పద్మములను పట్టుకుంటాడు, రాముడిగా అయితే ధనస్సు బాణం పట్టుకోవాలి. ఈ అయోమయావస్థలో భద్రుడికి దర్శనమిచ్చి భద్రుడి యొక్క కోరిక తీర్చాలన్న తాపత్రయంలో అపసవ్యంగా పట్టుకున్నాడు ఆయుధాన్ని. శంఖం పట్టుకోవలసిన చేత్తో చక్రాన్ని, చక్రం పట్టుకోవలసిన చేత్తో శంఖాన్ని పట్టుకుని సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోపెట్టుకుని పక్కన లక్ష్మణస్వామితో కలిసి అసలు రెండు చేతులతో ఉండవలసినటువంటి రాముడు నాలుగు చేతులతో శ్రీ మహావిష్ణువు రాముడుగా మారి దర్శనమివ్వడంలో అయోమయాన్ని పొంది దర్శనమిచ్చి అలాగే వెలిశాడు. అంటే ఒక పర్వతం భగవంతుణ్ణి కట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగింది మన కోసం. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామావతారాన్ని నారాయణ స్వరూపంగా, రామనారాయణ స్వరూపంగా తీసుకొచ్చి ఆ భద్రాచలం కొండ మీద కూర్చోపెట్టగలిగాడు. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరీ చక్రం చీర్ధ్వకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. లక్ష్మణస్వామితో కలిసినటువంటి రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చి ఆ కొండ మీద అలాగే వెలిశాడు. అలాగే వెలిసినటువంటి రామచంద్రమూర్తి చాలా కాలం అక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. పోతలతమ్మక్క అని ఒక గిరిజన స్త్రీ, ఆమెకి దర్శనమిచ్చి నేను ఇక్కడ పుట్టలో ఉన్నానంటే ఆ తల్లి తవ్వి తాటాకు పందిరి వేసి స్వామికి గోదావరి జలాలతో అభిషేకం చేసి ఆమె తాటిపళ్ళు నైవేద్యంగా పెట్టేది. రాముడికి అరమరికలుండవు, రాముడు భక్తితో కొలిచిన వారందరికీ కూడా స్వాధీనమవుతాడు. అందుకే ఆ తల్లి చేత ఆరాధింపబడ్డాడు.
తరువాత అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళలో తహసీల్దారుగా వెళ్ళినటువంటి వారు రామదాసు గారు. ఆయన కన్సర్ల వారి కుటుంబంలో జన్మించారు. కన్సర్ల వారు 6000 యోగి బ్రాహ్మణులు, ఆత్రేయ సగోత్రీకులు. అటువంటి కన్సర్ల కుటుంబంలో 6000 నియోగుల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి పెట్టినటువంటి పేరు గోపరాజు అని పెట్టారు. ఆ వాళ్ళ నాన్నగారి పేరు లింగన్న శాస్త్రి. ఆయన కొడుక్కి పెట్టినటువంటి పేరు గోపరాజు. గోప అంటే రహస్యం, రహస్యాన్ని దాచుకోగలిగిన వాడు. ఏది రహస్యం ఈ ప్రపంచంలో? ఒక్కటే రహస్యం. ఏమిటి రహస్యం అంటే మంత్రం ఒక్కటే రహస్యం. గురువుగారు ఏ మంత్రాన్ని ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని చెప్పకూడదు. నాకు ఈ ఉపదేశం ఉంది అన్నమాట ఎవరితో చెప్పకూడదు. మంత్రాన్ని మనసులో దాచుకుని మంత్రాన్ని జపం చేసిన వాడికి మంత్రాధిష్టాన దైవము యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగి ఆ దేవత యొక్క అనుగ్రహం చేత ఎటువంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు. చిట్ట చివరికి ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేతనే భగవంతుని యందు ఐక్యమైపోతాడు. గోపరాజు అని ఉంచాడు ఆయన తండ్రి గారు ఆ పిల్లవాడికి పేరు. ఆయన చిన్నతనం నుంచి కూడా భక్తి తత్పరుడు. విశేషమైనటువంటి అన్నదానం చేసేవారు గోపరాజు గారు. ఆ పిల్లవాడికి ఏం ఉద్యోగం లేదు, కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి, ఇలాగే అన్నదానం చేసి ఐశ్వర్యమంతా ఖర్చు చేసేస్తున్నాడని వాళ్ళ అమ్మగారు నాన్నగారు బ్రతిమాలితే ఆ పిల్లవాడి మేనమామలు ఉన్నారు. ఆయన వాళ్ళని అక్కన్న మాదన్న అంటారు. హైదరాబాద్లో అప్పుడు తానీషా పరిపాలన చేస్తున్నారు. ఆ తానీషా దగ్గర వాళ్ళు మంత్రులుగా ఉండేవారు. ఆ అక్కన్న మాదన్న చూసి ఈ పిల్లవాడిని తీసుకెళ్లి తానీషా కొలువులో తహసీల్దార్గా ఉద్యోగం వేయించారు. తహసీల్దార్గా ఆయన్ని భద్రాచలం తాలూకాకి వేశారు. వేసినప్పుడు భద్రాచలంలో ఆయన ఈ రామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని చూసి ఎల్లాగైనా ఈ దేవాలయాన్నంతటినీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి చాలా గొప్ప దేవాలయం కట్టాలనేటటువంటి కోరికతో తానీషాకి చెప్పకపోయినా ప్రభువు ప్రజలు కోరుకున్నటువంటి కోరిక ఎందుకు కాదంటాడనేటటువంటి స్వతంత్ర బుద్ధితో ఆ ప్రభువుకి కట్టవలసినటువంటి పన్నులు ప్రభువుకి కట్టకుండా ఆ డబ్బు పెట్టి భద్రాచలం ఆ క్షేత్రంలో ఆ కొండ మీద బ్రహ్మాండమైనటువంటి రామాలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పటికీ భద్రాచల క్షేత్రంలో ఆ పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం గోదావరి నదిలో స్నానం చేస్తున్నప్పుడు లభించింది అని చెప్తారు. అటువంటి చోట మహానుభావుడు దేవాలయాన్నంతటినీ నిర్మించి రామచంద్రమూర్తికి సీతమ్మకి లక్ష్మణస్వామికి భరత శత్రుఘ్నులకు హనుమకు కావలసినటువంటి నగలన్నింటినీ చేయించి పల్లకీలు వాహనాలు అన్నిటినీ సిద్ధం చేశారు. ఆయనకి కీర్తి వస్తోందని కిట్టనటువంటి వాళ్ళు తానీషా ప్రభువుకి వెళ్ళి చెప్పారు. మీకు కట్టవలసినటువంటి పన్నులు కట్టకుండా తానీషా మీరు మీరి చెప్పినటువంటి మాటని ఉల్లంఘించి ఈ గోపరాజు భద్రాచలం కొండ మీద దేవాలయం కట్టాడు కాబట్టి అతన్ని శిక్షించవలసింది అన్నారు. తానీషా భద్రాచలం రామదాస్ గారిని పిలిపించి బందీకృతుణ్ణి చేశాడు. కాళ్ళకి చేతులకి సంకెళ్లు వేసి ఇప్పటికీ గోల్కొండ కోటకి వెడితే రామదాస్ గారిని బంధించినటువంటి కారాగారాన్ని చూడొచ్చు. పైనుంచి చూస్తే లోపలికి కనపడుతుంది, లోపలికి నుయ్యిలా ఉంటుంది, మెట్లు ఉంటాయి. ఆ లోపల ఆయన్ని బంధించారు. బంధించి రోజు కొరడాలతో కొట్టి క్షరాన్నం పెట్టేవారు ఆయనకి. క్షరాన్నం అంటే పావు షేరు బియ్యంలో అర్ధ షేరు ఉప్పు పోసి ఉడికిస్తారు. ఇంకా అందులో పప్పు కానీ కూర కానీ ఏం వెయ్యరు. వెయ్యకుండా పావు షేరు బియ్యంలో అర్ధ షేరు ఉప్పు పోసి ఉడికించినటువంటి అన్నం ఎవరు మెతుకు నోట్లో పెట్టుకోలేరు. అటువంటి అన్నాన్ని పట్టుకెళ్లి పైనుంచి తాడు కట్టి లోపలికి దింపేవారు. అంతే ఆ రోజుకి అదే అన్నం. తింటే తినడం లేకపోతే ఊరుకోవడం. రామదాసు గారు ఇన్ని కొరడా దెబ్బలు తిని పరమభక్తితో రామచంద్రమూర్తి యొక్క మూర్తిని తన చేతిలో ఉన్న రాతితో చెక్కుకున్నాడు. అక్కడ చెక్కుకున్న గోడ మీద ఈ క్షరాన్నాన్ని ఉప్పుతో కూడినటువంటి అన్నాన్ని రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టేవారు. రామదాసు గారు తినే సమయానికి అది క్షీరాన్నంగా మారిపోయేది, అంటే ఆవు పాలతో ఉండిన అన్నంగా మారిపోయేది. ఆ అన్నం తిని ఆయన బ్రతుకుతూ ఉండేవారు. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో రామదాసు గారు లాంటి మహాభక్తుడు లోకంలో ఉండడు. అంతటి మహాభక్తుడు.
ఆయనకి దెబ్బలాడినా రామచంద్రమూర్తి తోటే, ప్రేమతో చెప్పుకున్నా రామచంద్రమూర్తే, ఆఖరికి కోపగించినా రామచంద్రమూర్తి మీదే, ఏది చేసినా రాముడితోటే. అందుకే ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అంటూ, అమ్మా ఈ రాముడు కఠినుడైపోయాడు, నన్ను కాపాడటలేదు, ఓ సీతమ్మ నువ్వు చెప్పమ్మా. అర్ధరాత్రి వేళ నిద్రపోవడానికి అంతఃపురంలోకి ప్రవేశించి హంసతూలికా తల్పం మీద నువ్వు పడుకుని ఉండగా పక్కకొచ్చి చేరుతాడు కదూ, చేరి నీ బుగ్గగిల్లి సంతోషంగా నీ పక్కకి చేరేటటువంటి వేళ నన్ను జ్ఞాపకం చెయ్యమ్మా. మళ్ళీ ప్రొద్దున నిద్ర లేచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ జ్ఞాపకం చెయ్యి, లేకపోతే నిన్న రాత్రి చెప్పిన విషయాన్ని మరిచిపోతాడు అని జ్ఞాపకం చెయ్యమని, ననుబ్రోవామని చెప్పావే అంటూ రామచంద్రమూర్తి మీద కీర్తనలు చేశారు. ఆఖరికి కోపం వచ్చినా రాముడితోటే, నీకు ఏదో ఆభరణం చేయించాను, సీతమ్మకి చింతాకూపతాకాము, సీతమ్మకు చేయిస్తే రామచంద్ర, భరతునకు చేయిస్తే ముచ్చాలమొలత్రాడు రామచంద్ర, ఇవన్నీ నీకు చేయించాను, ఏ మీ తండ్రి దశరథ మహారాజు చేయించాడా, మీ మామ జనకుడు చేయించాడా, ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని, ఎవడబ్బ సొమ్మని ఇవన్నీ వేసుకు తిరుగుతున్నావు, నన్ను కొరడాలతో కొడుతున్నారు, నన్ను ఆదుకోవా అని రామచంద్రమూర్తితో ఒక్కొక్కసారి దెబ్బలాడేవాడు. దెబ్బలాడి దెబ్బలాడి అలిసిపోయి ఆయనకే బాధ కలిగి, రామా నిన్ను దెబ్బలాడానా అని, అబ్బా ఈ దెబ్బల కోర్వక నిన్ను తిట్టి తినయ్యా రామచంద్ర అనేవాడు. ఈ దెబ్బలకి ఓర్వలేక కొరడాలతో కట్టి దాని మీద ఉప్పు కారం రాసేవారు. ఈ బాధ భరించలేక నిన్ను తిట్టాను కానీ రామా నాకు నీ మీద ప్రేమ లేక కాదు, నన్ను మన్నించు అనేవాడు. పలుకే బంగారామాయేనా అని, ఏమయ్యా పెదవి విప్పి పలకరించమే, పలుకు బంగారం అయిపోయిందా ఏమి అని చెప్పి ఒక కీర్తనలో అడుగుతాడు. ఏమి నీ కిరీటాలు ఇమ్మన్నానా, నీ కంకణాలు ఇమ్మన్నానా, నీ పంచెలు ఇమ్మన్నానా, ఒకసారి కన్నెత్తి చూడమన్నాను, ఏమి ఆపాటికే నేను నోచుకోలేదా ఏమి అని రామచంద్రమూర్తి మీద ఒకప్పుడు కీర్తన చేశాడు. మహానుభావుడు ఎన్ని కీర్తనలు చేశాడు. అటువంటి గోపరాజు గారిని రక్షించడం కోసం 12 సంవత్సరములైపోయిన తర్వాత బయలుదేరాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి అడిగింది, ఇంతకాలం ఎందుకు రక్షించలేదు గోపరాజు గారిని అడిగింది. కర్మఫలం ఉండిపోతే మళ్ళీ జన్మ ఎత్తాలి, అకారణంగా ఆకాశంలో ఎగురుతున్న ఒక చిలుకని తీసుకొచ్చి బంధించాడు పంజరంలో. ఆయన ఎన్ని సంవత్సరములు బంధించాడో అన్ని సంవత్సరములు కారాగారంలో ఉండాలి, ఉంటే తప్ప ఆ కర్మఫలితం పోదు, అది పోతే తప్ప మోక్షానికి అర్హుడు కాడు. అందుకని మళ్ళీ నేను పూనుకుని విడుదల చేస్తే ఆ కర్మఫలితం ఉండిపోతే మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాలి, అందుకే నీ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అతను చిలుకని ఎంతకాలం కారాగారంలో పెట్టాడో ఆ కాలం ఇప్పుడు పూర్తయిపోయింది, కారాగారంలో ఉన్న సమయం అయిపోతోంది, అందుకే ఇప్పుడు నేను రక్షిస్తానని బయలుదేరాడు. బయలుదేరి రాత్రికి రాత్రి రామలక్ష్మణులిద్దరూ రామోజీ లక్ష్మోజీ అన్న పేర్లతో రాజకుమారులుగా వేషాలు వేసుకుని గుర్రాల మీద వెళ్ళి అర్ధరాత్రి నిద్రపోతున్నటువంటి తానీషా మందిరం దగ్గరికి వెళ్ళి తలుపు తడితే లేచి వచ్చాడు తానీషా. లేచి వచ్చి ఏం కావాలని అడిగాడు. మేము గోపరాజు గారి బంట్లం, ఆయన దాసులం, డబ్బు తీసుకొచ్చాం, మీరు ఈ డబ్బు తీసుకుని రసీదు ఇమ్మని, రాత్రికి రాత్రి ఎంత డబ్బు గుడి కట్టడానికి గోపరాజు గారు వాడారో అంత డబ్బు తీసుకెళ్లి మళ్ళీ రామచంద్రమూర్తి ముద్ర ఉన్నటువంటి బంగారు నాణెములను తానీషా ప్రభువుకిచ్చి అక్కడి నుంచి ఆ రామదాసు గారిని విడుదల చేయించి బయటికి తీసుకొచ్చి అంతర్ధానమైపోయాడు దర్శనమివ్వకుండా. ఏడిచాడు గోపరాజు గారు, నన్ను కొట్టించినటువంటి తానీషాకి దర్శనమిచ్చావు, నాకు దర్శనమివ్వలేదు, ఎందుచేత అని. దానికి ఒక కారణం ఉంది. వెనకటి జన్మలో తానీషా గొప్ప శివభక్తుడు, పరమశివభక్తుడైనటువంటి తానీషా ఒక నియమం చేసుకున్నాడు, 365 రోజుల పాటు శివలింగానికి రుద్రాభిషేకం చేస్తాను, నియమం తప్పకుండా అభిషేకం చేస్తా, 365 రోజులు పూర్తవగానే నాకు శివదర్శనం కలగాలి అని. 365 రోజులు లెక్క పెట్టుకోవడంలో తప్పు చేసి 364 రోజులే అభిషేకం చేసి నాకు శివదర్శనం అవ్వలేదన్న కోపంతో శివలింగాన్ని బద్దలు కొట్టాడు. బద్దలు కొడితే పరమేశ్వరుడు యొక్క వాక్కు వినపడింది,
నువ్వు నువ్వే పెట్టుకున్నటువంటి నియమాన్ని నువ్వు పూర్తి చెయ్యలేదు. 365 రోజులు అభిషేకం చేస్తానన్నావు, 364 రోజులే చేశావు. ఒకరోజు తక్కువ చేసి పూర్తి చెయ్యకుండా నేను దర్శనమివ్వడానికి అవకాశం ఇవ్వకుండా శివలింగాన్ని బద్దలు కొట్టావు. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసినటువంటి భక్తితో కూడిన 364 రోజుల అభిషేకానికి ఫలితంగా వచ్చే జన్మలో నన్నే రామచంద్రమూర్తిగా దర్శనం పొందుతావు. కానీ 365 రోజులు పూర్తవ్వకుండా శివలింగాన్ని బద్దల కొట్టినటువంటి కారణం చేత వేద ధర్మాన్ని అంగీకరించినటువంటి మహమ్మదీయుడిగా జన్మిస్తావన్నారు. అందుకే మహమ్మదీయుడిగా జన్మించినటువంటి తానీషా ప్రభు గత జన్మలో చేసినటువంటి శివాభిషేకం యొక్క ఫలితంగా ఈ జన్మలో 365 రోజులు శివాభిషేకం చెయ్యని కారణం చేత ఆ శివుడిచ్చిన వరం మేరకి రాముని యొక్క దర్శనాన్ని ముందు పొందాడు రామదాసు గారి కన్నా. నిజానికి రామదాసు రామదాసు అంటాం మనం, రాముడికి దాసుడు గోపరాజు గారా, అసలు గోపరాజు గారికి దాసుడు రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తే గోపరాజు గారికి దాసుడు. నేను ఆ కారాగారంలో ఉంచబడినటువంటి గోపరాజు గారి దాసులము అని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి బంగారు నాణేలు కట్టారు. అంటే యథార్థమునకు గోపరాజు గారి దాసుడు రామచంద్రమూర్తి, రామదాసు అని ఆయన పెట్టుకున్నారు కానీ రామదాసు యొక్క దాసుడు రామచంద్రమూర్తి. అంటే ఆ క్షేత్రం ఏమి నిరూపణం చేస్తుంది, భక్తితో రామచంద్రమూర్తి ముందు మనం నిలబడాలి, రామనామం చెప్పాలి. తప్ప రామనామము రామకథ రామచంద్ర ప్రభువు ఎంత గొప్పవారంటే ఎప్పటికీ కూడా మనని రక్షించగలిగినటువంటి మహానుభావుడైన అటువంటి శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తి కనుకనే ఆ రామదాసు గారిని చరణించి విడిపించడానికి తాను బంగారు నాణేలు కట్టారు. రామదాసు గారిని విడిపించడానికి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి వచ్చి కట్టినటువంటి బంగారు నాణ్యములలో కొన్ని ఇప్పటికీ భద్రాచల క్షేత్రంలో ఉన్నాయి. అప్పుడు తన తప్పు తెలుసుకున్నటువంటి తానీషా ప్రభు ప్రతి శ్రీరామనవమికి కూడా ప్రభుత్వం తరపున తాను మహమ్మదీయుడైనప్పటికీ, తాను తానీషాయై హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ప్రతి శ్రీరామనవమికి ప్రభుత్వం పనుపున స్వామివారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు పోసుకోవడానికి మంచి ముత్యాలు పంపించేవాడు. ఆయన పెట్టినటువంటి ఆచారం ఇప్పటికీ నడుస్తోంది. శ్రీరామనవమి వస్తే శ్రీరామనవమి నాడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనుపున ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రామచంద్రమూర్తికి పట్టువస్త్రాల్ని మంచి ముత్యాల్ని తీసుకుని వెడుతూనే ఉంటారు. అటువంటి రామచంద్ర ప్రభువు రామదాసు గారిని జీవితంలో ఎంత ఆదుకున్నాడంటే రామదాసు గారికి ఒక్కడే కొడుకు, ఆయన పేరు రఘురాముడు అని పెట్టుకున్నాడు ఆ పిల్లవాడికి. అందుకే దాశరథి శతక ప్రారంభం కూడా ఆ నామంతోటే ప్రారంభం అవుతుంది, శ్రీ రఘురామ అంటూ రఘురామ్ అని పెట్టుకున్నాడు. రామదాసు గారికి అలవాటు ఉండేది, విశేషమైన అన్నదానం చేసేవాడు ఆయన. ఆ అన్నదానం చేసేటప్పుడు ఆ అన్నం వండినటువంటి గంజినంతటినీ ఒక గుంటలోకి వార్చేవారు. ఆ మరుగుతున్నటువంటి గంజి అంతా ఓ గుంటలో పడుంది. రామదాసు గారు భార్య అన్నదానం చేసి వచ్చినటువంటి అతిథులకి అన్నం వడ్డిస్తున్నారు. ఈ పిల్లవాడు పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఆ మరుగు గంచి గుంటలో పడిపోయాడు. ఎవరూ చూడలేదు. ఆ పిల్లవాడి అరుపులు విని పరిగెత్తుకెళ్లారు, కానీ గంజి జిగురుగా ఉంటుంది. ఆ పిల్లవాడు అందులో పడిపోయాడు. పైకి తీసేటప్పటికే మాంసం ముద్దైపోయి చచ్చిపోయాడు. రామదాసు గారికి చెప్తే అన్నదానం మధ్యలో ఆపించేశారు, నాకు ఇప్పుడే ఎందుకు చెప్పారని దెబ్బలాడతారని ఆయన భక్తి అటువంటిది. అన్నదానం అంతా అయిపోయే వరకు ఆగారు. అన్నదానం అయిపోయిన తర్వాత రామదాసు గారికి చెప్పారు, మీ కొడుకు ఇలా గంజిగుంటలో పడి మరణించాడని. రామదాసు గారు పసిపిల్లవాణ్ణి ఆ చనిపోయిన పిల్లవాడి యొక్క మాంసం ముద్దలాంటి కళేబరాన్ని చేత్తో పట్టుకుని తిన్నగా కొండ మీదకి వెళ్ళి రామచంద్రమూర్తి దేవాలయంలో ఆయన పాదాల దగ్గర పడుకోబెట్టి తలుపులు వేసి దగ్గరగా వచ్చి ఎదురుగుండా కూర్చుని కీర్తన చేశారు. రామ, నాకు బిడ్డలు లేరు, నువ్విచ్చిన ప్రసాదం అది నీ బొమ్మ, కొంతకాలం దాంతో ఆడుకోమన్నావు, ఆడుకున్నాను. నీ బొమ్మ నువ్వు తీసేసుకున్నావు, కానీ ఆ బొమ్మ మీద నేను వ్యామోహం పెంచుకున్నాను కొడుకు అని. ఆ కొడుకు లేకపోతే నాకు బాధగా ఉంటుంది. ఇచ్చినా నువ్వే,
ఇవ్వను తీసేసుకుంటానన్నా నువ్వే, ఎందుకంటే వాడు నీకు చెందినవాడు, ఆ బొమ్మ నీ బొమ్మ, అది నేను కొంతకాలం ఆడుకోవడానికి ఇచ్చావు, ఆడుకున్నాను, ఇస్తానంటావా ఇయ్యి, ఇవ్వనంటావా ఉంచేసుకో, ఏదైనా నీ ఇష్టం అని ప్రార్థన చేశారు. తలుపులు వేసేసినప్పుడు మాంసం ముద్దగా స్వామి పాదముల దగ్గర పడుకోబెట్టిన పిల్లవాడు తలుపులు తీసుకుని నాన్నగారండి అంటూ బయటికి వచ్చాడు. అందరూ తెల్లబోయారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై రామదాసు గారి వంశాన్ని నిలబెట్టి తరువాతి కాలంలో భద్రాచలానికి సేవ చేశాడు. అటువంటి మహానుభావుడు రామదాసు గారు చిట్ట చివరి కాలంలో ఆయన ఎప్పుడు రామనామ జపం చేసుకుంటూ దశరథీ శతకం రచన చేసుకుంటూ రామనామం చెప్పుకుంటూ రామనామం వ్రాసుకుంటూ కూర్చునుండేవారు. ఆయన భార్య రామదాసు గారంటే మహాప్రియమైనటువంటి ఇల్లాలు, ఎప్పుడూ ఆయనని అనువర్తిస్తూ ఉండేది. ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా కాదనేది కాదు, అంత మన్నన కలిగినటువంటి ఇల్లాలు. అటువంటి తల్లి ఒకనొకనాడు రామదాసు గారు కూర్చుని ఉండగా ఆయన కొరకని వైకుంఠం నుంచి విమానాన్ని పంపించాడు. నువ్వు మరణించిన తరువాత శరీరం పడిపోయి జీవుడు రావడం కాదు, సశరీరంగా వైకుంఠానికి రమ్మని విమానం వచ్చింది. భద్రాచలంలో దిగింది ఆ విమానం. దిగినప్పుడు రామదాసు గారు భార్యని పిలిచారు. విమానం వచ్చింది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో రా అన్నారు. ఎప్పుడు విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నానంటూ ఉండేవారు ఆయన. అలాగే అంటున్నారనుకున్న పిచ్చి తెల్లింది, అలాగే లేండి, లోపల బియ్యం పిండి ఆ తిరగలి మీద విసురుతున్నాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని. ఎవరి కర్మ వారిది, నేను బయలుదేరిపోతున్నానని విమానం ఎక్కేశారు రామదాస్ గారు. అందరూ చూస్తుండగా విమానం పైకి లేచింది. విష్ణు పార్షదులు రామదాస్ గారిని తీసుకెళ్లిపోతుంటే ఆయన విమానం కిటికీలోంచి కనపడుతూ రామనామం చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఊరు ఊరంతా భద్రాచలమంతా లేచి నిలబడి రెండు చేతులెత్తి రామనామ జపం చేస్తూ రామదాసు గారికి జేజేలు పలుకుతోంది. ఏమైంది, ఊరంతా ఇంత గగ్గోలు వినపడుతోందని రామదాసు గారి భార్య బయటికొచ్చి చూసింది. అప్పటికే విమానంలో వెళ్ళిపోతున్నారు రామదాసు గారు. మీకు భార్యనయ్యాను, మీతో కలిసి తిరిగాను, మీకు అన్నం వండి పెట్టాను, మీతో సమానంగా కష్టాలు పడ్డాను, మీతో కలిసి సుఖాలు అనుభవించాను, చిట్ట చివర నన్ను రమ్మన్నారు వైకుంఠానికి, నేనే మూర్ఖత్వంతో రాలేదు, మీరు వెళ్ళిపోండి తర్వాత వస్తానన్నాను, మీరు వెళ్ళిపోయారు నేను మిగిలిపోయానని ఏడుస్తూ ఆ తల్లి కొండ ఎక్కి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పడి ఏడ్చింది. నా భర్త వెళ్ళిపోయాడు, నన్ను ఎప్పుడు తీసుకెడతావని. అంటే రామచంద్రమూర్తి యొక్క మూర్తిలోంచి మాట వినపడింది. ఆయనకి సమయం ఆసన్నమైంది, మోక్షమిచ్చాను, తీసుకెళ్ళిపోయాను, నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఈ క్షేత్రానికి కొంతకాలం సేవ చెయ్యాలి, అందుకని నువ్వు ఇంకా సేవ చెయ్యి, సేవ చేసిన తరువాత నువ్వు ఉత్తమగతులు పొందుతావన్నాడు రామచంద్ర ప్రభువు. ఆ తల్లి అక్కడే భద్రాచల క్షేత్రంలో సేవ చేస్తూ ఉండిపోయి తదనంతర కాలమనందు రామానుగ్రహాన్ని పొందింది. కాబట్టి అంతటి మహాభక్తుడైనటువంటి రామదాసు గారు తల్లిదండ్రులు పెట్టింది గోపరాజు గారైనా పేరు నాకొద్దా రాచరికమని చెప్పి ఆ పేరు విడిచిపెట్టేసి నేను రాముడికి దాసుడిగా బతుకుతానని రామదాసు అని పేరు పెట్టుకుని ఆ జన్మాంతరం కూడా రామభక్తితో